ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు గారు రాష్ట్రాన్ని వదిలేసి ఈ ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి. దేనికోసం అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం వల్ల ప్రతిపక్ష నాయకుడికి సొంత ప్రయోజనాల కోసం, కేసులు మాఫీ కోసం, అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నీలాంటి వాళ్ళకి ఏమర్థం ఇస్తూ ఉన్నారు? ఇవ్వకుండా మోసం చేశారు, విభజన చట్టంలోని హామీలు నెరవేరుస్తూ ఉన్నారు, దానికి తలదన్నే ప్యాకేజ్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, లక్షల కోట్లు ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. నట్టేట ముంచారు, దగా చేశారు. ఈరోజు నట్టేట ముంచినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో దొక్కి ఈరోజు ఒక నియంత పోకడలు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం ఈరోజు చంద్రబాబు గారు నడుము బిగించారు. అందుకోసమే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి ఈరోజు మద్దతు కూడగడుతూ ఉన్నారు. బీజేపీ లాంటి నియంత ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మద్దతు కూడగడుతూ ఉన్నారు. మీరు బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని ఒక్క మాట్లాడే దమ్ము లేదు. నష్టం చేసిన వాళ్ళకి, మోసం చేసినటువంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు, ఇది దుర్మార్గం కాదా? ఏ విధంగా మద్దతు ఇస్తారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళకి మీరు ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈరోజు నదులు అనుసంధానం చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా? 29 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారని చెప్పి మీకు తెలీదని చెప్పేసి అడుగుతా ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతున్నా.